హలో ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ బాయ్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే కొబ్బరి మొక్క. ఈ మొక్క అనేది కొబ్బరికాయ కొన్ని రోజులు భూమి కింద పాతిన తర్వాత ఇలా మొక్కలా చిన్న మొక్కలా వస్తుంది. ఆ మొక్కలా వచ్చిన తర్వాత ఇది ఇలా అవుద్ది, ఇలా ఏర్పడుద్ది. ఇలా ఏర్పడిన తర్వాత అది కొన్ని రోజులు ఒక 6 నెలల పాటు ఇలా కమ్మల్లాగా చిన్న కమ్మల్లాగా అటు ఇటు ఏలబడి ఉంటాయి కమ్మలు అనేవి. ఆ తర్వాత ఇక్కడ చూడు, చుట్టూరు పీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పీస్ అనేది కమ్మలకి మధ్యలో ఇలా చుట్టూ తిరిగి అది ఒక దొంగల తయారవుద్ది. ఆ దొంగల తయారైన తర్వాత అలా కొంచెం పైకి ఎదుగుతుంది కొద్ది కమ్మలు అలాగా లోపల మూసుకుపోయి దొంగల తయారవుద్ది అనమాట. ఆ దొంగల తయారైన తర్వాత ఏమో కొద్ది రోజులకి మంచి చెట్లాగా అవుద్ది అనమాట. ఆ చెట్లాగా అయినప్పుడు అది కొబ్బరికాయలకి ముందు అది పింజలు వేస్తుంది. పింజలు వేసి కొన్నిసార్లు పింజలు అన్ని పింజలు కాయలు అవ్వు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమో కొన్ని పింజలు రాలిపోయిన తర్వాత అప్పుడు కాయలు అనేవి వస్తాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెట్టు ఆ చిన్నప్పుడు చూపించే మొక్క అనమాట ఇలా అయింది. అది ఇప్పుడు ఇలా తయారైంది అనమాట. ఆ మొక్క తయారయ్యే విధంగా ఇదిగోండి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి కాయలతో నీట్గా ఉందన్నమాట. ఈ మొక్క సుమారు నాటి ఇప్పటికి 5 ఇయర్స్ అవుద్ది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.